జయనగర్ ఫేమస్ జ్యూస్ మనం తాగకపోతే ఎలా హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బెంగళూరులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రీట్ షాపింగ్ మార్కెట్ అయిన జయనగర్ ఫోర్త్ బ్లాక్ చూపిస్తాను వచ్చేయండి జయనగర్ బస్ కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్లో ఈ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి బస్ కాంప్లెక్స్ ఆపోజిట్లో పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే షాపింగ్ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ అమ్మాయిలు కావాల్సిన అన్ని ఐటమ్స్ అలాగే కిడ్స్ టాయ్స్ హోమ్ డెకర్ వాట్ నాట్ అన్నీ మన బడ్జెట్ ప్రైస్లోనే దొరుకుతాయి అలాగే ఈ షాపింగ్లో నేనేం పర్చేస్ చేశానో వీడియో ఎండింగ్లో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు బార్గెయిన్ చేయడం రావాలండి మీకు బార్గెన్ చేయడం రాకపోతే బార్గెన్ చేయడం వచ్చిన వాళ్ళని మీతో తీసుకెళ్ళండి స్ట్రీట్ షాపింగ్ కదా క్వాలిటీ ఉండవని అనుకోకండి బ్రాండెడ్ ఎలా అయితే ఉంటాయో క్వాలిటీ అలానే ఉన్నాయి ఈ వీడియోలో నేను ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఒక్కటే చూపిస్తున్నాను ఈ షాపింగ్ కాంప్లెక్సే కాకుండా ఇంకా స్ట్రీట్స్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్ బయట కూడా చాలా షాపింగ్ అయితే ఉంటుంది అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో ఫాస్ట్ ఫుడ్ అది కూడా ఉంటుంది ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఆపోజిట్లో చాలా ఫేమస్ అయిన శ్రీ గణేష ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ఉంటుంది అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి మ్యాంగో జ్యూస్ అయితే అవైలబుల్గా ఉంటుంది అంత ఫేమస్ అని తెలిసాక మనం కూడా తాగాలి కదా సో షాపింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా జ్యూస్ తాగాం అక్కడ బ్యాగ్స్ పట్టుకుని చూపిస్తున్నాను కదా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రీల్స్ కోసం మా కష్టాలన్నమాట ఇది స్ట్రీట్ షాపింగ్ ఈవినింగ్ వ్యూ షాపింగ్ అయిపోయింది కదా ఇంకెందుకు లేటు నేను కొనవ్ చూపిస్తాను చూసేయండి నేను కొన్న వాటి ప్రైసెస్ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను నేను కొన్నవి వర్త్ వర్మ అవునో కాదు మీరు కింద నాకైతే కామెంట్ చేయండి టూ క్రాప్ టాప్స్ అయితే పర్చేస్ చేశాను ఒకటి బ్లాక్ కలర్ ఇంకొకటి గ్రే కలర్ ఈ రెండు కూడా పఫ్ స్లీవ్స్ తో చాలా నీట్ గా ఉన్నాయి ఇవి స్కర్ట్స్ మీదకి పేరప్ చేయొచ్చు అలాగే జీన్స్ మీదకి కూడా పేరప్ చేయొచ్చు ఇవి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ చెప్పారు మేమైతే సిక్స్ ఫిఫ్టీకి పర్చేస్ చేసాము మీరైతే ఎంతకు పర్చేస్ చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కట్ డ్రెస్ అయితే పర్చేస్ చేశాను ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది స్ట్రీట్ షాపింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది మరీ చీపెస్ట్ స్ట్రీట్ మార్కెట్ అయితే కాదండి మనకి కావాల్సిన వస్తువులన్నీ ఒకే దగ్గర దొరికే బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అని అయితే నేను చెప్తాను అలాగే ఇక్కడ చాలా మంచి క్వాలిటీతో డ్రెస్సెస్ అవి ఉన్నాయి స్ట్రీట్ షాపింగ్ కదా అని క్వాలిటీ అయితే ఏం తక్కువ లేదు ఈ షాపింగ్ లో వేర్ కుర్తాస్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి కూడా వస్తున్నాయి అలాగే చికెన్ కారీ కుర్తాస్ అయితే త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇది వచ్చేసి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను దీనికి బెల్ట్ కూడా వచ్చింది ఈ ఫ్రాక్కి లోపడ లైనింగ్ వచ్చింది అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇంకా మీరు ఫ్యాబ్రిక్ అయితే అసలు చూసుకోలేదండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా సైజ్ ఒక్కటే చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ ఫ్రాక్స్ ఈచ్ వన్ సెవెన్ ఎయిటీ అయితే చెప్పారు మేము ఫైవ్ ఫిఫ్టీకి అయితే పర్చేస్ చేసాము బట్టలు అయితే ఇవే తీసుకున్నాను మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే నచ్చుతాయి కదా సో కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ నెయిల్ పాలిష్ అలా తీసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం షాపింగ్ వీడియో షూట్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్